రాహుకాలం యొక్క ప్రత్యేకత ఏమిటి? రాహుకాల సమయంలో ఎటువంటి నియమాలు పాటించాలి? మనకు రాహుకాలం అనేది పంచాంగంలో చెప్పబడిన ముహూర్త నిర్ణయంలో పాటించాల్సిన ఏకవింశతి దోషాలలో లేదమ్మా. రాహుకాలాన్ని ఎవరు పాటిస్తారు అంటే సౌరమానాన్ని ప్రామాణికంగా తీసుకున్న వాళ్ళు రాహుకాలానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. రాహుకాలం అనేది ప్రతిరోజులో గంటనరసేపు ఖచ్చితంగా ఉంటుంది అది. కానీ మనం ముహూర్తాన్ని నిర్ణయించేటప్పుడు అసలు రాహుకాలాన్ని పరిశీలించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే రోజులో వర్జము కొంత సమయం పోతుంది, దుర్ముహూర్తము కొంత సమయం పోతుంది, ఇక మిగిలే సమయంలో రాహుకాలం కూడా గంటన్నర పోతే ఇంకా పనిచేసేది ఇప్పుడు. జ్యోతిష్యం అనేది నిన్ను అద్భుతమైనటువంటి కర్మాచరణకు ప్రేరేపించాలి, కానీ రాహుకాలమని దుర్ముహూర్తమని వర్జమని మొత్తం నిర్వీర్యునిగా చేయకూడదు. మరి అలాంటప్పుడు పంచాంగం చూడాల్సిన అవసరం లేదా అంటే మనము వర్జాన్ని దుర్ముహూర్తాన్ని వర్జము అంటేనే వదిలేయాల్సింది అని అర్థం. మరి రాహుకాలం పాటించే వాళ్ళు ఎందుకు పాటిస్తున్నారు అంటే సౌరమానంలో రాహుకాలానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. మనకు తమిళనాట, కేరళ ఇలాంటి ప్రాంతాల్లో రాహుకాలాన్ని చాలా నియమంగా పాటిస్తారు. అదే ఆచారం మనకు అక్కడి నుంచి వచ్చింది. అయితే రాహుకాలం పట్ల నమ్మకం ఉంటే, రాహుకాలాన్ని ఆ ప్రభావాన్ని నుంచి బయటపడాలి అంటే దుర్గాదేవిని పూజించాలి. రాహువు అమ్మవారి భక్తుడు. నిమ్మడొప్పలలో దీపారాధన చేసి తల్లిని కనుక మనం ఆరాధించినట్టయితే రాహుకాల దోషాన్ని పోగొట్టుకోవచ్చు. కనుక రాహుకాలము యమగండము అన్నటువంటి ఆ అంశాన్ని తర్కించి విశ్లేషించి పాటించాల్సిన అవసరం ఉన్నది.